హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్లాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ ఫోర్టీన్ హైన్ అండ్ సెవెంటీ త్రీకి అందరికీ స్వాగతం సో ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు డీల్ ఆఫ్ ది డే చెప్పమంటున్నారు సో ఈరోజు డీల్ ఆఫ్ డే అయితే నేను సెర్చ్ చేస్తే నాకు హైసెన్స్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ అయితే కనబడింది సో రెగ్యులర్ ప్రైజ్ ఇది మీకు నలభై రెండు నుంచి ముప్పై ఏడు వేల రూపాయల మధ్యలో అయితే అమ్ముతూ ఉన్నారనమాట సో ఇప్పుడు వరకు చూస్తే రీసెంట్గా జరిగిన ఆఫర్ సేల్స్లో కూడా ఎంత తక్కువకి అయితే రాలేదు అంత తక్కువకి ఇప్పుడు మీకు ఈ టీవీ అయితే వస్తుంది ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ టీవీ ప్రైస్ అయితే పెట్టారు ఇది కాకుండా మనకి టూ థౌజండ్ రూపీస్ వరకు ఓసురు ఇస్తున్నారు అంటే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఇప్పుడు ఈ టీవీ అయితే వస్తుందనమాట సో మీరు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కే టీవీ తీసుకోవాలి అనుకుంటే ఈ టీవీ మీకు మంచి ఆప్షన్ అవుతుంది ఈ టీవీ మనకి వన్ నాట్ టూ వాట్ సౌండ్ అవుట్పుట్తో అయితే వస్తుందన్నమాట జేబీఎల్ స్పీకర్స్ కూడా మీకు ఇందులో ఉంటాయి అలాగే వన్ బిలియన్ కలర్స్ మనకి ఈ టీవీ సపోర్ట్ అయితే చేస్తుంది డాల్బీ అట్మాస్ హెచ్డిఆర్ టెన్ ప్లస్ డాల్బీ విజన్ గేమింగ్ మోడ్ స్మూత్ మోషన్ గూగుల్ టీవీ సపోర్ట్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట అన్ని మీకు మంచి ఫీచర్స్ అయితే మీకు ఈ టీవీలు అయితే ఉన్నాయి తీసుకోవాలనుకుంటే మీ బడ్జెట్ ముప్పై వేల రూపాయలు లోపు అయితే ఇప్పుడు మీకు ఈ టీవీ అయితే అందుబాటులో ఉంది ఇది కాకుండా మీరు ఫిఫ్టీ ఇంచెస్ కావాలన్నా ఫార్టీ త్రీ ఇంచెస్ కావాలన్నా సో అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు ఈ టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడి నుంచి కాబట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మనకి టెలిగ్రామ్ డీల్ ఛానల్స్ ఇంకా జాయిన్ అయిపోతే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే డైలీ ఇలాంటి డీల్స్ మరిన్నో అక్కడ నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను సో అక్కడ నుంచి మీరు డైలీ డీల్స్ని ఎంజాయ్ చేయవచ్చు ఇంకా ఈరోజు టెక్ న్యూస్ చూస్తే మనకి మొదటి న్యూస్ మనకి హానర్ నుంచి హానర్ టాబ్లెట్ నైన్ని లాంచ్ చేసిందనమాట యాక్చువల్గా హానర్కి సంబంధించిన ఏ న్యూస్ ఇంతకుముందు మనం కవర్ చేసేవాళ్ళం కాదు కాకపోతే ఇప్పుడు మనకి హానర్ ఇండియాలో కూడా మొబైల్స్ అయితే తీసుకురావడం స్టార్ట్ చేసింది మొబైల్స్ అయినా అనుకోవడానికి లేదు కానీ హానర్ నైన్ మొబైల్ ఒకటైతే తీసుకొచ్చింది కదా సో ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ నైన్ కూడా అయితే త్వరలో మన ఇండియాలోకి అయితే తీసుకొస్తుంది అందువల్ల కవర్ చేయాల్సి వస్తుంది అనమాట సో ఈ ట్యాబ్లెట్ ఒకవేళ వస్తే మన ఇండియాలోకి నెక్స్ట్ ఇయర్ అంటే ఇంక ఇయర్ ఎలాగ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వన్లో అయితే ఈ ట్యాబ్లెట్ మన ఇండియాలోకి లాంచ్ చేయొచ్చు హానర్ ఎందుకంటే హానర్ చాలా డివైసెస్ని మన ఇండియాలోకి నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేసింది అనమాట సో అందులో మనకి ట్యాబ్లెట్స్ ల్యాప్టాప్స్ ఇయర్బడ్స్ స్మార్ట్ వాచెస్ మొబైల్ ఫోన్స్ కూడా అయితే ఉన్నాయి ఈ ట్యాబ్లెట్ మనకి ట్వల్వ్ పాయింట్ టెన్ ఇంచెస్ టూ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్తో ఆసిడి డిస్ప్లేతో వస్తుంది ఇందులో మ్యాప్ డ్రాగన్ సిక్స్ జనరేషన్ వన్ ప్రోసర్ అయితే యూజ్ చేశారు ఫ్రంట్ కెమెరా ఎయిట్ పిక్సెల్ ఉంటే రేసెడ్ కెమెరా థర్టీన్ మెగాపిక్సెల్ ఉంటుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఆండ్రాయిడ్ థర్టీన్తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది బ్యాటరీ చూస్తే ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ థర్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ని అయితే తీసుకొచ్చారు ఎక్కడ చైనాలో తీసుకొచ్చారు అక్కడ ప్రైస్ని మనం ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూస్తే ఈ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అక్కడ ఈ ట్యాబ్లెట్ ప్రైస్ పెట్టారు సో మనకి తెలిసిందేగా ఇదే ట్యాబ్లెట్ మన ఇండియాలోకి వచ్చింది అనుకోండి ఇదే బేస్ వేరియంట్ ఈజీగా ఎంత లేదన్నా సరే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలకి తీసుకెళ్ళినా తీసుకెళ్తారు చెప్పలేము ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి ఒప్పో ఫైండ్ ఎక్స్ సెవెన్ ఒప్పో తీసి నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ సో ఇంత ముందు మీకు ఆల్రెడీ చెప్పాను ఈసారి వీళ్ళు ఈ ఫైండ్ ఎక్స్ సెవెన్లో సెవెన్ ప్రో అయితే ఉండ తీసి డైరెక్ట్గా సెవెన్ అల్ట్రానే తీసుకొస్తున్నారని చెప్పి ఇంత ముందు యాక్చువల్గా దీన్ని మనం అల్ట్రా అనే కన్నా ప్రోని తీసేసి ఆ ప్లేస్లో అల్ట్రా అని పేరు పెట్టారు అనుకోవచ్చు అనమాట సో మొత్తం మూడు మోడల్స్ అయితే తీసురాబోతున్నారు సో దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు లీక్ అయినాయి సో ఇక్కడ మీకు స్పెసిఫికేషన్ స్టార్ట్ అయితే చూపిస్తున్నాను కదా ఈ మూడు మోడల్స్ ఏమిటంటే ఒకటి ఎక్స్ సెవెన్ ఇంకోటి ఎక్స్ సెవెన్ అల్ట్రా ఎక్స్ సెవెన్ అల్ట్రాలోనే శాటిలైట్ ఎడిషన్ అని ఇంకో వేరియంట్ అయితే చేస్తున్నారు యాక్చువల్గా ఈ శాటిలైట్ ఎడిషన్ ఎక్కడైతే శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ అవైలబుల్లో ఉందో ఆ కంట్రీస్లోనే లాంచ్ చేస్తారన్నమాట మన ఇండియాకైతే ఇది తీసారు సో ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి కదా స్నాప్ డ్రాగన్ ఎయిట్ జనరేషన్ త్రీ ప్రోసర్ తో అల్ట్రా వస్తుంటే ఎక్స్ సెవెన్ వచ్చేసరికి మిడటిక్ డెమెన్సిటీ నైన్ త్రీ డబల్ జీరో ఈ ప్రాసర్ తో అయితే రాబోతుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఏ త్రీ వి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి సో ఈ మొబైల్ లో మనకి డ్రాగన్ సెవెన్ జనరేషన్ త్రీ ప్రాసర్ అయితే ఉండబోతుందంట యాక్చువల్ గా ఈ ఏ ని మన ఇండియాలోకి వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ ఫోర్ పేరు మీద అయితే తీసుకొస్తుంది ఇంతకుముందు ఇలాగే ఏస్ టూ విని వన్ ప్లస్ నాట్ త్రీ పేరు మీద అయితే లాంచ్ చేసింది ఈసారి ఈ మొబైల్ని తెలిసిందే నాట్ ఫోర్ పేరు మీద అయితే తీసుకొస్తుంది సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ప్రకారం చూస్తే చైనాలో దీని ప్రైజు టూ థౌజండ్ యువాన్ అయితే పెట్టబోతున్నారంట అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర దగ్గర ము ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి ఈ మొబైల్ ప్రైజ్ ఎంత లేదన్నా సరే ముప్పై వేల రూపాయలకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది ఇంకా డేట్ అయితే కన్ఫామ్ కాలేదు ఇక అలాగే మనకి తెలిసిందే వన్ ప్లస్ ఏ త్రీని మన ఇండియాలోకి వచ్చేసరికి వన్ ప్లస్ ట్వల్ ఆర్ పేరు మీద అయితే తీసుకొస్తారు కదా సో ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రైజ్ వెబ్సైట్లో మెన్షన్ చేసి మళ్ళీ తీసేసినట్టుగా తెలుస్తుంది సో అక్కడ ఈ మొబైల్ ప్రైస్ కానీ స్పెసిఫికేషన్ చూస్తే స్పెసిఫికేషన్ ఇంత ముందు మనం అనుకున్నది స్నాప్డ్రాగన్ ఎయిట్ జనరేషన్ టూ ప్రాసర్తో అయితే రాబోతుంది ఇంత ముందు తీసుకొచ్చిన వీళ్ళు లెవెన్ ఆర్తో కంపేర్ చేస్తే ఈ టూల్ ఆర్లో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే కనబడదు డిజైన్ వైజ్గా కానీ లేకపోతే స్పెసిఫికేషన్ వైజ్గా మెయిన్లీ చూసుకుంటే ప్రాసర్ ఒకటి చేంజ్ కనిపిస్తుంది అందులో స్నాప్డ్రాగన్ ఎయిట్ ప్లస్ జనరేషన్ వన్ ప్రాసర్ ఉంటాయి ఇందులో ఎయిట్ జనరేషన్ టూ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది ఈ డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట జనవరి నాలుగో తారీఖున ఈ మొబైల్ని చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు ఏస్ త్రీ పేరు మీద మన ఇండియాలోకి వచ్చేసరికి జనవరి ఇరవై మూడో తారీఖున వన్ ప్లస్ ట్వెల్ అలాగే ట్వెల్ ఆర్ ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్నారు ఈ మొబైల్ని ట్వల్ ఆర్ పేరు మీద అయితే తీసుకొస్తున్నారు చైనాలో ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి ట్వెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ దగ్గర నలభై వేల రూపాయలు ప్రైస్ అయితే పెట్టబోతున్నారన్నమాట ఇక సిక్స్టీన్ జీబీ వన్ టీబీ వేరియం నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే పెట్టబోతున్నట్టు తెలుస్తుంది దీని ప్రకారం మన ఇండియాలోకి వచ్చేసరికి బేస్ వేరేంటే నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మోటో జీ థర్టీ ఫోర్ ఈ మొబైల్ ఇప్పుడు అఫిషియల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖుని మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారంటే ఇందులో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే ఉండబోతుంది హెచ్డి ప్లస్ డిస్ప్లే వన్ ట్వంటీ హాస్పిల్స్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది స్నాప్డ్రాగన్ సిక్స్ నైన్టీ ఫైవ్ ప్రాసర్తో అయితే మొబైల్ రాబోతుంది రేసెడ్ ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా అయితే ఉండబోతుంది డాల్బీ అట్మాస్ సపోర్ట్తో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుందంట ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి చైనా ప్రైస్ బయటకు వచ్చింది దగ్గర దగ్గర పదమూడు వేలు రూపాయలు అయితే ఈ మొబైల్ని అక్కడ చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు ఈ మొబైల్ ఇంత ముందు మనకి గు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయినట్టు ఉంది సో మోటార్ తెలిసింది తెలిసిందే ఈ మధ్యకాలంలో మంచి స్పెసిఫికేషన్తో మంచి ప్రైస్కే మన ఇండియాలోకి అయితే తీసుకొస్తుంది మొబైల్స్ని మేబీ నేను అనుకోండి ఈ మొబైల్ ప్రైస్ మన ఇండియాలో కూడా అంతే పదమూడు పన్నెండు పదమూడు వేలలో తీసుకొస్తుంది అనుకుంటున్నాను ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ లాంచ్కి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అనమాట డెమిసిటీ టెక్ సిక్స్ జీరో టూ జీరో ఈ ప్రాసెస్ అయితే మొబైల్లో ఉండబోతుందంట మన ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ఉండబోతుంది ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అని చెప్పి తెలుస్తుంది తెలిసిందే కదా ఒప్పో అనేసరికి ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్ చేసి ఏ సిరీస్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది సో యాక్చువల్గా ఇదే పదిహేను వేలకి మనకి ఇంకా బెటర్ స్పెసిఫికెషన్తో మంచి మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఒప్పో అది కూడా ఆఫ్లైన్ టార్గెట్ కాబట్టి ప్రైజెస్ ఇలాగే ఉంటాయి వెళ్ళవి సో ఇంటర్ఫరెన్స్ ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ సాటర్డే కాబట్టి ఎక్కువగా టెక్ న్యూస్ అయితే ఉండదు సో అందువల్ల తక్కువే ఉన్నాయి సో వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో మాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్